కేసీఆర్ అఖిలేష్ భేటీపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. విపక్షాల కూటమిలోకి కేసీఆర్ను అఖిలేష్ ఆహ్వానించినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. తమ లక్ష్యం బీజేపీని ఓడించడమేనన్నారు అఖిలేష్ యాదవ్. దానికోసం అన్ని శక్తుల్ని వాడతామన్నారు. బీజేపీని గద్దెదించటమే తమ లక్ష్యమన్నారు అఖిలేష్ యాదవ్. ప్రగతి భవన్ చేరుకున్న ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. తాజా రాజకీయాలపై ఇద్దరు నేతలు చర్చించారు. బీజేపీని అధికారం నుంచి దూరం చేసేందుకు అన్ని శక్తులను ఉపయోగిస్తున్నామన్నారు అఖిలేష్ యాదవ్. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తామన్నారు. బీజేపీని ఓడించటం ప్రతి ఒక్కరి లక్ష్యమన్నారు. లేకిన్ ఏక్ లక్ష్య హై సబ్కా కే దేశ్ సే బీజేపీ జాయ్. లక్ష్య ఏక్ హై जैसे सत्य नहीं बदल सकता है और लक्ष्य भी नहीं बदल सकता कि हम सब लोग मिलकर के बीजेपी को हटाना चाहते हैं। यूपी माजी मुख्यमंत्री एसपी चीफ अखिलेश यादव आकस्मिक पर्यटन आसक्ति का मारिंदी. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఆయనకు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ప్రగతి భవన్ వెళ్లిన అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. పాట్నాలో బీజేపీయేతర విపక్షాల భేటీలో పాల్గొన్న అఖిలేష్ తెలంగాణ సీఎం కేసీఆర్ తోనూ భేటీ కావటం రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. ఎన్సీపీలో చీలికల తర్వాత సడన్ గా అఖిలేష్ హైదరాబాద్ కు రావటం కొత్త చర్చకు దారితీసింది. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారనేదే హాట్ టాపిక్ గా మారింది. వచ్చే విపక్షాల సమావేశానికి బీఆర్ఎస్ ను అఖిలేష్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. బీజేపీకి బీఆర్ఎస్ పీటీ మనీ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానిని తిప్పికొట్టేందుకే కేసీఆర్ ప్రత్యేక విమానంలో అఖిలేష్ ను హైదరాబాద్ కు పిలిపించుకున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి కొత్త భవనం అవసరమన్నారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ఆసుపత్రికి వెళ్లి అక్కడి పరిస్థితుల్ని పరిశీలించారు. హాస్పిటల్లో సౌకర్యాలు లేకపోయినా వైద్య సేవలు బాగున్నాయన్నారు గవర్నర్. లీగల్ సమస్యలున్నాయన్న సాకుతో భవనం కట్టకుండా ప్రభుత్వం తప్పించుకుంటోందన్నారు. ఉస్మానియా జనరల్ ఆసుపత్రిని విజిట్ చేశారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ఆసుపత్రిలో వాస్తవ పరిస్థితులు, మౌలిక సదుపాయాలపై వివరాలు సేకరించారు. ఉస్మానియా సూపరింటెండెంట్ చాంబర్ లో గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ తో మాట్లాడారు. రోగుల వివరాలు, డిపార్ట్మెంట్ వైజ్ డేటాను అడిగి తెలుసుకున్నారు గవర్నర్. మూసివేసిన భవనం నుంచి షిఫ్ట్ చేసిన బెడ్స్, ఆపరేషన్ థియేటర్లను సందర్శించారు గవర్నర్. ఆసుపత్రిలో బాత్రూమ్ తలుపులు సరిగా లేకపోవటం బాధాకరమన్నారు. క్వాలిటీ స్థలం లేకున్నా డాక్టర్లు మెరుగైన సేవలు అందిస్తున్నారని అభినందించారు. తన పర్యటనలో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఉస్మానియా కొత్త బిల్డింగ్ నిర్మించాలన్నదే తన ఉద్దేశమన్నారు గవర్నర్. Whatever may be the situation, legal aspects, the patients are already coming with pain, sickness, they should be comfortable. So if there are some legal hurdles, there should be some alternate arrangement should be made. And this hospital, even now, they are getting 200 emergencies per day and they are performing 150 surgeries per day and more than 2,000 outpatients per day. And some of the staff nurses told, in night 40 patients are looked after by 2 staff nurses. So they need more staff support. ఏళ్ల చరిత్ర కలిగిన ఆసుపత్రిని లీగల్ సమస్యలు ఉన్నాయన్న సాకుతో భవనం కట్టకుండా ప్రభుత్వం చేతులు దులుపుకోవటం సరికాదన్నారు గవర్నర్. 7.5 ఎకరాల స్థలంలో కొత్త భవనం కడతామంటే ఎవరు వద్దన్నారని ప్రశ్నించారు గవర్నర్. చాలీ చాలని స్థలంలోనే రోగులకు చికిత్స అందిస్తున్నారని, ఒకే వార్డులో 2-3 అంతకంటే ఎక్కువ విభాగాలను అడ్జస్ట్ చేశారని విచారం వ్యక్తం చేశారు. డాక్టర్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ లిమిటేషన్స్ దే ఆర్ డూయింగ్ ఎగ్జెంప్లరీ వర్క్. లివర్ ట్రాన్స్ప్లాంట్స్ ఆర్ డన్, మోర్ దెన్ 20 లివర్ ట్రాన్స్ప్లాంట్స్ డన్, రెగ్యులర్ రీనల్ ట్రాన్స్ప్లాంట్స్ ఆర్ డన్. బట్ బికాస్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఇన్ ద ఫెసిలిటీస్ అండ్ బికాస్ ఆఫ్ ది no quality space, the number of patients which they have to attend
almost they are attending the same number, but you would have seen the space. There is no any space for the attenders to sit. This all, some comfort should be given to the patients and the attenders. But I don't want to play a blame game. I want who are all responsible for this to act immediately so that the patients should be with good comfort. ఉస్మానియా ఆసుపత్రిలో రోగులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు గవర్నర్. ఏ ఒక్క రోగి కూడా ఇబ్బంది పడద్దని కోరుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలపై తనకు నమ్మకం ఎక్కువన్నారు గవర్నర్. రాష్ట్రంలో కొంతమంది మంచిని చూడలేకపోతున్నారంటూ విమర్శించారు మంత్రి హరీష్ రావు. నిమ్స్ లో రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ ను ప్రారంభించాక మాట్లాడారు. కార్పొరేట్ ఆసుపత్రులతో ప్రభుత్వ దవాఖానాలు పోటీ పడుతున్నాయన్నారు. అయినా కొంతమంది కళ్ళుండి చూడలేకపోతున్నారంటూ మండిపడ్డారు. సర్వీసెస్ లో ఒకప్పుడు 12,000 డయాలసిస్ సర్వీసెస్ అందితే ఇప్పుడు 72,000 డయాలసిస్ సర్వీసెస్ ఆర్ హ్యాపెనింగ్. ఇండియాస్ బిగ్గెస్ట్ డయాలసిస్ సెంటర్ ఇస్ దేర్ ఇన్ అవర్ నిమ్స్. ఇండియాలోనే ఇంత పెద్ద డయాలసిస్ సెంటర్ ఎక్కడ లేదు. అంటే 6 times పెరిగినాయి. మరి వాళ్ళు కొంతమంది ఏంటంటే కళ్ళుండి చూడలేరు, చెవులుండి వినలేరు. వాళ్ళు గాంధీజీ ఒకటి అన్నారు. గాంధీజీ గారు ఏమన్నారంటే చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడును చూడొద్దన్నారు. కానీ కొంతమంది ఎట్లా తయారైపోయిందంటే మంచిని వినదలుచుకోలేదు, మంచిని చూడదలుచుకోలేదు, మంచిని మాట్లాడదలుచుకోలేదు అన్నట్టుగా కొంతమంది తయారయ్యారు. ఐ విల్ లీవ్ ఇట్ టు దేర్ విజ్డమ్. 1,444 నీ రిప్లేస్మెంట్స్ అయినాయి. ఈజ్ దేర్ ఎనీ కంపారిజన్? 134 వర్సెస్ 1,444. దిస్ ఈజ్ అవర్ వర్క్. మరి వాళ్ళని ఏమనాలి? మరి కళ్ళుండి చూడలేక, చెవులుండి వినలేకపోతే నేను ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. ఆఫ్టర్ ఆల్ వాట్ వీ థింక్, మనం ఏం ఆశిస్తాం వాళ్ళ నుంచి? మనం ఆశించేది సమ్ గుడ్ వర్డ్స్. దట్ విల్ మోరల్లీ బూస్ట్ అవర్ డాక్టర్స్, మోరల్లీ ఇట్ విల్ బూస్ట్ అవర్ మెడికల్ స్టాఫ్. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను రాష్ట్ర బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. అవగాహన లేకుండా రాహుల్ మాట్లాడారన్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ కాంగ్రెస్ డిఎన్ఏ ఒకటేనన్నారు. తన వ్యాఖ్యల్ని మీడియా వక్రీకరించిందన్నారు రఘునందన్. పార్టీని ధిక్కరించి మాట్లాడలేదన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ డిఎన్ఏ ఒక్కటేనన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీపై రాహుల్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. రాహుల్ అవగాహన లేకుండా మాట్లాడారని ఆరోపించారు. పార్టీని నడపలేనంటూ రాహుల్ పారిపోయారని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య లోపాయికారి ఒప్పందముందన్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ కాంగ్రెస్ బొమ్మ బొరుసు లాంటి పార్టీలన్నారు. 4 నెలలు ఆగితే తెలంగాణలో ఏ పార్టీకి అర్థమవుతుందో రాహుల్ గాంధీకి అర్థమవుతుంది. మీ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేనటువంటి రాహుల్ గాంధీ ఈరోజు భారతీయ జనతా పార్టీని తెలంగాణలో విమర్శించడం ఆయన పగటి కలలకు అంటున్నారు. గత కొన్ని రోజులుగా పార్లమెంటులో కూడా చూశాము, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి పనిచేశారు. ఎవరు కలిశారో అడుగుతా ఉన్నాను రాహుల్ గాంధీ గారిని. టీఆర్ఎస్ తో మేం కలిశామా, మీరు కలిశారా? మీడియాలో తన కామెంట్లను వక్రీకరించారన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించేవాడిని కాదని, కేంద్ర నాయకత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. పార్టీలో పదవులు కోరుకోవడం తప్పేలా అవుతుందని ప్రశ్నించారు. తనకు ఏ పదవి ఇవ్వకపోయినా కార్యకర్తలా పనిచేసుకుంటానన్నారు రఘునందన్. నేను అన్నటువంటి మాటల్ని నేను అన్నానని, పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించినారని కొన్ని కథనాలు మీడియాలో వస్తున్నట్టు తెలిసినాయి. కొన్ని వ్యాఖ్యానాల్ని తప్పుడుగా పార్టీకి వ్యతిరేకంగా నేను మాట్లాడినట్టు కొంతమంది మిత్రులు టెలికాస్ట్ చేస్తున్నట్టు నా దృష్టికి రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని తప్పించేటువంటి వ్యక్తిని తప్ప పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించి తప్పుడు మాటలు మాట్లాడినట్టు చేస్తున్నటువంటి వ్యాఖ్యానాల్ని కథనాల్ని దయచేసి ఉపసంహరించుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పార్టీలో పదవులు ఆశిస్తాం, పార్టీలో పనిచేస్తున్న పరిణామ క్రమం లోపల పదవులు కావాలని కోరుకుంటాం, అది తప్పని నేను అనుకుంటలేను. రాష్ట్రంలో చాలా జిల్లాల్లో కాంగ్రెస్ కు అభ్యర్థులు లేరన్నారు బీజేపీ నేత జితేందర్ రెడ్డి. పొంగులేటి చేరికతో వాపును చూసి కాంగ్రెస్ పలుపు అనుకుంటోందని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రేసులో తాను లేనని, పార్టీ ఇచ్చిన బాధ్యతను నిర్వర్తిస్తానని చెప్పారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో పార్టీ నేతలతో ఆయన లంచ్ మీటింగ్ లో పాల్గొన్నారు. వాపును చూసి అదొక పెద్ద బలుపు అని చెప్పేసుకొని మొత్తం కంభమే మా చేతులకు వచ్చేసిందని చెప్పి విర్రవీగుతూ ఏదైతే భారతీయ జనతా పార్టీ గురించి మీరు కించపడటాన్ని చూస్తున్నారో దాన్ని మీరు కొట్టలేరు. నేను ఏ పోస్టు కోసం కూడా ఎన్నడా నన్ను ఢిల్లీ ఫ్లైట్ ఎక్కడ చూసిరా? నన్ను ఇప్పుడు ఆ రేస్లో నేను లేను. ఇక మా అధిష్టానం ఏది ఆదేశిస్తే దానికి నేను రెడీగా ఉన్నాను.
కర్ణాటక గెలుపుతో కాంగ్రెస్ లీడర్లు ఎగిరెగిరి పడుతున్నారని విమర్శించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ ఖమ్మం సభలో రాహుల్ కామెంట్స్ ను తప్పుబట్టారు. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంది ఎవరని ప్రశ్నించారు. అఖిలేష్ యాదవ్ కేసీఆర్ ను కలవడం దేనికి సంకేతమన్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు కాంగ్రెస్ పార్టీకి ఉండిందా? ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకు పొత్తు ఉండిందా? కర్ణాటక అధికారంలోకి వచ్చినామని ఈరోజు తెగ మురిసిపోతున్నారు, ఎగిరెగిరి పడుతున్నారు. అసలు ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎందుకు ఉండని దిగిపోయిండు? అఖిలేష్ యాదవ్ గారు వచ్చిండ్రు, ఎవరిని కలిసిపోయిండ్రు? టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కలిసిపోయిండ్రా లేదా? కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీకి భూమి ఇవ్వకుండా బీఆర్ఎస్ లీడర్లు అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు ప్రేమేందర్ రెడ్డి. గిరిజన యూనివర్సిటీకి 512 ఎకరాలు అడిగితే 317 ఎకరాలు ఇచ్చారన్నారు. ఈ వ్యాగన్ వర్క్ షాప్ కు స్థలం ఇవ్వడానికి ఎన్ని రోజులు పట్టిందని నేను అడుగుతున్నా. గిరిజన యూనివర్సిటీకి మొన్నటి బడ్జెట్ లో డబ్బులు కూడా కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. 512 ఎకరాలు భూమి కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక యూనివర్సిటీ కట్టాలంటే దానికి సంబంధించిన యొక్క ఇది అవసరం అని చెప్పి ఇస్తే మొత్తం 337 ఎకరాలు మాత్రమే ఇచ్చి మిగతాది ఇవ్వకపోవడం వల్ల ఆలస్యమవుతుంది. ఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీపై రాష్ట్ర బీజేపీలోనూ చర్చ జరుగుతోంది. స్టేట్ పార్టీ చీఫ్ సంజయ్ ఢిల్లీ వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. కేంద్ర నాయకత్వం ఇక్కడి నేతలకు కీలక బాధ్యతలు అప్పగిస్తుందనే డిస్కషన్ జరుగుతోంది. దేశంలో ఎక్కడా లేనంత అవినీతి రాష్ట్రంలో జరుగుతోందన్నారు కాంగ్రెస్ లీడర్లు. కేవలం దోచుకునేందుకే ప్రాజెక్టులను ధరణిని తీసుకొచ్చారని విమర్శించారు. దేశంలో ఏ సిద్ధాంతం లేని పార్టీ ఒక్క బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. కాంగ్రెస్ విజయానికి ఖమ్మం సభే నిదర్శనమన్నారు. రాష్ట్రానికి కాళేశ్వరం గుదిబండలా మారిందని విమర్శించారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. 38,000 కోట్లతో కాంగ్రెస్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మొదలు పెడితే పేరు డిజైన్ మార్చి దానిని 149,000 కోట్లకు పెంచారన్నారు. ఏడాదికి 25,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు. కాళేశ్వరం పరిస్థితిని కాక్ చెప్పిందన్నారు. రాష్ట్ర వనరులను మింగే తెల్ల ఏనుగుల కాళేశ్వరం ప్రాజెక్ట్ అని విమర్శించారు. ఇప్పటి వరకు 85,000 కోట్లు బిల్లులు చెల్లించింది నిజం కాదా అని ప్రశ్నించారు. మూడో టీఎంసీ కోసం 25,831 కోట్ల బడ్జెట్ కేటాయించారన్నారు. దీనిపై చర్చకు రావాలని కేసీఆర్ హరీష్ లకు సవాల్ చేశారు రేవంత్. ఒక ఎకరాకు నీళ్లు ఇవ్వాలంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ల 45,000 రూపాయలు ఖర్చు పెడితే తప్ప కాళేశ్వరం ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అంటే ఇది తెలంగాణ రాష్ట్రానికి గుదిబండగా మారి ఈరోజు తెలంగాణ ఆర్థిక వనరులను అన్నింటిని కూడా మింగడానికి ఉన్న ఒక వైట్ ఎలిఫెంట్ ఈజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. రాష్ట్రానికి వచ్చే అర్హత రాహుల్ కి తప్ప ఇంకెవరికి ఉందని ప్రశ్నించారు రేవంత్. ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని పేపర్లు టీవీలు ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు రాహుల్ గాంధీని అడ్డుకుంటారా అని విమర్శించారు. రాహుల్ గాంధీది కల్వకుంట్ల కుటుంబంలా దోపిడీ కుటుంబం కాదన్నారు. రాహుల్ ని ప్రశ్నించడానికి బీఆర్ఎస్ నేతలకు ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. లక్షలాది కోట్ల రూపాయలను ప్రాజెక్టులు టెండర్ల పేరు మీద మీరు కొల్లగొట్టి ఈ రాష్ట్ర సంపదను మొత్తం దోసుకున్నారు. ఒక్క కేసీఆర్ కుటుంబమే 100,000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డది. మీరు అంటగాగుతున్న నరేంద్ర మోడీ గారికి ఉందా తెలంగాణలో పర్యటించే హక్కు? కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని విమర్శించడం అంటే మీ మొహం మీద మీరే ఒకరెదురుగా ఒకరు నిలబడి కాండ్రించి ఊంచుకున్నట్టు ఎట్లా ఉంటుందో కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తే గట్లనే ఉంటుంది. దేశంలో ఏ సిద్ధాంతం లేని పార్టీ బీఆర్ఎస్ ఒక్కటేనన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఖమ్మం సభనే విజయానికి నాంది అన్నారు. ఖమ్మం సభలో రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. 4,000 రూపాయల పెన్షన్ ఇస్తే తప్పేంటన్నారు. కేటీఆర్ అమిత్ షా ముందు మోకరిల్లడం నిజం కాదా అని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. ఇలా రాహుల్ గాంధీ గారి గురించి అవాకులు చవాకులు పేలడం రాహుల్ గాంధీ గారు ఎవరు అంటే అసలు నువ్వెవడువే అని చెప్పంటు నేను. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ బి టీం కాకుండా ఏ టీమే? నిన్న కాక మొన్న ఏదైతుందో ఇవాళ కేటీఆర్ గారు స్వయంగా పోయి ఏదైతుందో అమిత్ షా ముందు మోకరిల్లిండు, మోకాళ్ళ మీద వంగిండు, మోకాళ్ళ మీద వంగిండు అని చెప్పంటుండే. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థి నిరుద్యోగ యువత సమస్యలపై యువ పోరాట యాత్ర చేస్తామన్నారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేనారెడ్డి. జూలై 5 నుంచి కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్లో యువ పోరాట యాత్ర మొదలు పెడతామన్నారు. యువ పోరాట యాత్రకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు శివసేనారెడ్డి. గాంధీ కుటుంబాన్ని విమర్శించే స్థాయి బీఆర్ఎస్ కాదన్నారు అద్దెంకి దయాకర్. దళిత బంధు పేరుతో దగా చేస్తున్నారన్నారు. కాళేశ్వరం మీద చర్చకు వస్తారా అని సవాల్ విసిరారు.
రాహుల్ గాంధీ మీద అటు బీజేపీడు ఇటు బీఆర్ఎస్ ఓడు. రాహుల్ గాంధీ ఒక సభలో మాట్లాడిన దానికే ఇంత వనుక. తెలంగాణ ఇవ్వకపోతే నిజంగానే ఎక్కడ పిచ్చం ఎత్తుకుంటోళ్ళే, కానీ కాళేశ్వరం మీద చర్చకు వస్తారా? ఎక్కడ పెడతారు మీరు చర్చ? దళిత బంధని పేరు పెట్టి అలా దళితులందరినీ దగా చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు చూస్తున్నారు కదా. కాంగ్రెస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆదిలాబాద్ జిల్లా బోధ్ కు చెందిన పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తిరుగుబాటు చేసిన ప్రఫుల్ పటేల్, అనిల్ తట్కరేను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు శరద్ పవార్. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు చెప్పారు. మంత్రులుగా ప్రమాణం చేసిన 9 మందిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కోరారు. తమదే అసలైన ఎన్సీపీ అని, రాష్ట అధ్యక్షుడు జయంత్ పాటిల్ను తొలగించి సునీల్ తట్కరేను నియమిస్తున్నట్లు చెప్పారు అజిత్ పవార్. తమ జాతీయ అధ్యక్షుడిగా శరద్ పవార్ కొనసాగుతారని చెప్పారు. ఎన్సీపీలో తిరుగుబాటు చేసిన నేతలపై శరద్ పవార్ చర్యలు తీసుకున్నారు. పార్టీ నుంచి ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరేలను బహిష్కరించారు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు నోట్ విడుదల చేశారు. ఎన్డీఏలో చేరిన నేతలందరినీ పార్టీ నుంచి తొలగించాలని ఉదయం శరద్ పవార్ కు ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే లేఖ రాశారు. మద్దతిచ్చిన 9 మందిపై అనర్హత పిటిషన్లు దాఖలు చేయడంతో పాటు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రులుగా ప్రమాణం చేసిన 9 మంది తప్ప మిగిలిన వాళ్లంతా శరద్ పవార్ వెంటే ఉన్నారన్నారు జయంత్ పాటిల్. పార్టీని వీడిన వాళ్ళు తప్పు తెలుసుకుని తిరిగి రావాలన్నారు. ఉస్మే సే కాఫీ లోగ్ ఎమ్మెల్యే పవార్ సాహబ్ కో మిల్నే కో భీ గయే హై, ఇసిలియే హమ్ కిసీ కో హమారే సాథ్ కిత్నే లోగ్ హై యే హమ్ సమజ్తే హై 53-9 ये हमारे साथ है. हमें किसी पे अन्याय नहीं करना चाहिए और हम उनको पूरा मौका देंगे वापस आने का. దేశాన్ని మతపరంగా విభజించే శక్తులపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు శరద్ పవార్. ఇతర పార్టీలను విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలు గమనించాలని తెలిపారు. సతారా జిల్లాలోని కరాడ్లో పార్టీ కార్యకర్తలు మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడిన పవార్, ఆ తర్వాత మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యశ్వంతరావు చవాన్ స్మారక చిహ్నానికి నివాళులర్పించారు. ఇటు అజిత్ పవార్ వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ స్థానంలో సునీల్ తట్కరేను అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ప్రఫుల్ పటేల్ ప్రకటించారు. పార్టీలో సంస్థాగత మార్పులు చేసే అధికారం ఉందని చెప్పారు. జయంత్ పాటిల్ పైన అనర్హత వేటు వేయాలని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కు దరఖాస్తు పంపామన్నారు అజిత్ పవార్. శాసనసభ పక్ష నేతగా అజిత్ పవార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, తమ నిర్ణయాన్ని స్పీకర్ కు తెలియజేశామని చెప్పారు ప్రఫుల్ పటేల్. శరద్ పవారే తమ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉంటారన్నారు అజిత్ పవార్. एकाला विरोधी पक्ष नेता आणि मला वाटतं त्याच्यामध्ये प्रतोद म्हणून नेमलं गेलेलं आहे. वास्तविक माझं पण विधिमंडळामध्ये बरेच वर्ष मी काम केलेलं आहे. विरोधी पक्ष नेता नेमायचं काम हे विधानसभा अध्यक्षाचं असतं. राष्ट्रीय कार्यकारी अध्यक्ष के नाते उसमें महाराष्ट्र की जिम्मेदारी आज से श्री सुनील तटकरे जी को देने का फैसला किया है. అంతకుముందు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, జగన్ భుజ్బల్, సునీల్ తట్కరే కలిశారు. ఆ తర్వాత మహారాష్ట్ర స్పీకర్ ఇంటికి చేరుకున్న నేతలు జయంత్ పాటిల్ పై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేశారు. త్వరలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి మారుతారన్నారు ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన సంజయ్ రావు. సీఎం ఏక్నాథ్ షిండేతో పాటు 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడం ఖాయమని చెప్పారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలను విచ్ఛిన్నం చేసిన బీజేపీపై సమిష్టిగా పోరాడుతామన్నారు.